చెప్పండి మేడం. మీడియా మిత్రులకు నమస్కారం అండి. అయితే మా కాస్టింగ్ కాల్ అన్నది మేము చాలా రోజుల నుంచి ఉద్యమం చేస్తూనే ఉన్నాము. అయితే మేము V5 ఛానల్లో వీరభద్రం గారితో ఎప్పుడైతే మేము కూర్చొని డెబిట్ మాట్లాడామో ఆ రోజు నుంచి వీరభద్రం గారి రైట్ హ్యాండ్ ఈ శ్రీశాంత్ గారు నన్ను చాలాసార్లు బెదిరించాడు. ఏంటిది నువ్వు మళ్ళీ చెప్పాం కదా నువ్వు ఎందుకు మళ్ళీ ఆడిషన్స్ అవి అడ్రస్ అన్ని ఎందుకు పెడుతున్నావు, ఆఫీస్ అడ్రస్ పెట్టకుండా రోడ్డు మీద వరకు పెట్టేసి అడ్రస్లు ఆర్టిస్టులు ఎందుకు పిలుస్తున్నావు అనేసి నేను అడిగితే అంటున్నాడంటే మెయిన్ రోడ్డు మీద నిలబడే ఆర్టిస్టులకు అడ్రస్లు ఎందుకు చెప్తున్నావు, నువ్వేమన్నా ఫ్రీ సోషల్ సర్వీస్ చేయడానికి ఏమవసరం ఉంది అని అంటే నేను అందరికీ అడ్రస్లు పెడతాను, నేను ఇక్కడ రోడ్డు మీద ఉండే ఆర్టిస్టులకు ఆడిషన్లకు పంపుతున్నాను, నువ్వు ఎవరికైనా చెప్పినావంటే నేను ఇక్కడ చంపుతాను, చంపితే ఏం చేస్తారు అనేసి నన్నే బెదిరించాడండి. మళ్ళీ గ్రూప్లో ఏం పెట్టాడంటే సునీతారెడ్డి ఎవరో నాకు తెలియదు, సునీతారెడ్డి ఎవరో నాకు తెలియదు, సునీతారెడ్డి నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, నాకు ఎవరో కూడా మాకు తెలియదు అనేసి అన్నాడు. అయితే సరేలే చూడలేదు అన్నారు కదా, మేము చేసేది నేను చేద్దాంలే అనేసి అనుకున్నాము. తర్వాత నిన్నగక్క మొన్న గ్రూప్లో కానీ పెడుతున్నాడు ఏమనంటే అందరు ఆర్టిస్టులు ఆధార్ కార్డు తీసుకొని మా మీద ఎవరైతే కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రండి, నా తప్పు ఉంటే నన్ను కొట్టండి, లేకుంటే సునీతారెడ్డిని చెప్పుతో కొట్టండి అని గ్రూప్లో పెట్టాడు. అంటే ఒక ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నది అక్కడే ఆయన మాట్లాడిన దాంట్లోనే లేదు. మళ్ళీ నిన్నటికి నిన్న ఏమంటున్నట్టే నేను మెంటల్గా డిప్రెషన్ అయిపోయినా కాబట్టి ఆడవాళ్ళను ఏదో విధంగా చెప్పుతో కొడతాననేసి మాట్లాడినాను, కానీ బై మిస్టేక్ మాట్లాడినాను, క్షమించండి. కూడా అట్లే జరుగుద్ది అని చెప్పి ఈ పిల్లతో బెదిరించాడు, అందుకే నేను డబ్బులు కాదు నాకు ముఖ్యము ఇది అని చెప్పేసి నేను కొంచెం భయపడి బయటకు రాలేదు. నాకు ఫోన్ చేశాడు, నేను ఆర్టిస్ట్ని క్యారెక్టర్స్ ఇప్పిస్తాను ఫోన్ చేశాడు, నాకు క్యారెక్టర్స్ కావాలని ఫోన్ చేశాడు. అతను కూడా ఆర్టిస్టే, నేను కూడా ఆర్టిస్ట్ని, ఆయన కోడైరెక్టర్ కూడా చేస్తున్నాడు, కోఆర్డినేటర్ అతనికి వీరభద్రం సపోర్ట్, తర్వాత వచ్చేసి మురళీకృష్ణారెడ్డి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నాడంట, తర్వాత ఫొటోస్ మార్పింగ్ చేసి పెడతాను, తర్వాత వచ్చేసి మీ ఫేస్బుక్లో పెడతాను, పోలీస్ స్టేషన్లో మీ మీద కాంప్లైంట్ ఇస్తాను, నా మీద పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చాను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అని చెప్పి గ్రూప్లో పెట్టాడు. నేను ఎస్ఐ గారి దగ్గర కూడా వచ్చి కనుక్కున్నాను, మాట్లాడాను, మీ మీద ఎటువంటి కాంప్లైంట్ లేదమ్మా అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. నేను దొరకట్లేను, అవి నా దగ్గర ప్రూఫ్స్ వచ్చేసి అతను పెళ్లి చేసుకుంటా అన్న ప్రూఫ్స్ ఉన్నాయి. తర్వాత అతను వెంటబడి నువ్వు వీడియో కాల్లో కనిపించు 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 అంటే నేను అసలు వీడియో కాల్లో కనిపించడానికి ఇష్టపడలేదు. షూటింగ్ ఉందని వీడియో రికార్డ్స్ ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, వాడు మార్పింగ్ చేసిన ఫొటోస్ పెట్టున్నాయి, మెసేజెస్ ఉన్నాయి, షాటింగ్ అదంతా కూడా నా దగ్గర ఉంది. నా దగ్గర చాలా డిలేట్ మెసేజ్ డిలేట్ చేశాడు, డిలేట్ చేయమని కూడా బెదిరించాడు, అయినా అప్పటికి కూడా నా దగ్గర చాలా మెసేజెస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ మెసేజ్ చాలా డిలేట్ చేశాడు, అయినా కొంత నెట్వర్క్ కొత్త డేటా నా దగ్గర ఉంది. నేను కంప్లైంట్ చేయడానికి భయపడుతున్నాను, ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి వచ్చాను, కంప్లైంట్ చేయడానికి నేను భయపడుతున్నాను, ఇప్పుడు కూడా నేను ఎంతమంది ఉన్నా కానీ నేను భయపడుతున్నాను, నాది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. పారిపోతాడు వాడికి పశ్చాత్తాపడదు. ఆడపిల్లలు ఇంకా